కాకపోతే అండి, ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా, మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను, నేను ఒకటి నా రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, శ్రీపాద శ్రీ వల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నాను. నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే నేను అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పనిచేస్తాను. సో నాకేలా నాకు కావాల్సిందల్లా నేను ఫస్ట్ టైం నేను మొన్న పార్టీలో మన అసెంబ్లీ మన సెంట్రల్ హాల్లో చెప్పాను, మన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను నేను, ఎందుకంటే నాకు నిజంగా నాకు అవసరం లేదు. ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను. నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లిలో తండ్రు నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను, అంతే చేయిచాచి అడుగుతాను భగవంతుని. మళ్ళీ అలాగే నేను ఈరోజు నేను 2 సార్లు కోరుకున్నాను భగవంతుని, ఎప్పుడు భగవంతుని కూడా నా కోసం ఎప్పుడు కోరుకోను. వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదని చెప్పి ఎక్కడ మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న, ఒక హిట్ అన్న, నీ హిట్ లేదు మేము చచ్చిపోతాం రోడ్ల మీద తిరగలేకపోతున్నాం అన్న, అప్పుడు ఒక్కసారి కోరుకున్నాను భగవంతుని. నా కోసం కాదు కానీ తండ్రి, నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వని నేను చచ్చిపోతాను, వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకుని. అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మనవాళ్ళందరూ నలిగిపోతానే అడిగాను, తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం ఏంటి ఒకసారి చూపించాము, మా వాళ్ళు చంపేస్తాను నన్ను అనుకుంటే, ఆ అడిగినందుకు కోరికగా పిఠాపురం అని పిలిచాను. పిఠాపురం అందుకని చెప్తాను నేను రుణగ్రస్తుండే పిఠాపురానికి నేను రుణగ్రస్తుండే. సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నా, ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను, ఏ గ్రామంలో 54 గ్రామాలు ఎక్కడ ఉండాలి, ఏ మండలంలో ఉండాలి వెతుకుతున్నా. భగవంతుడు శ్రీపాద శ్రీవల్లభుడు తల్లి ఎక్కడ అనుమతిస్తే ఎక్కడ దొరికితే అక్కడికి వచ్చి, కానీ అది మన పిఠాపురంలోనే ఉంటుంది. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను, ఎందుకంటే నేను ఒక మిగతా చోట్ల కూడా తిరగాలి, మిగతా కార్యక్రమాలు చేయాలి కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొక మారు అందరిని ప్రత్యేకించి కలుసుకుంటానని నేను మీకు మాటిస్తాను. నేను మన టీ టైం ఉదయ్, నాకు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కంటే కూడా టీ టైం ఉదయ్ 25,000 మందికి 2017లో ప్రారంభించి 4,000 సంస్థలు ఏమన్నా 4,000 ఫ్రాంచైజీలు స్థాపించి ఒక స్టార్బక్స్ లాగా, ఒక బరిస్టా లాగా, కాఫీ డేలాగా 10 లక్షల ఖర్చుతోటి 4,000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసి అందరూ మనకి డిగ్రీ చేసి మన ఇంజనీరింగ్ చేసి రకరకాల సుఖాల్లోకి వెళ్లకుండా కూర్చొని 2 సంవత్సరాలు 10 లక్షల ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒక టీ పొడి తయారు చేసుకొని అది ఒక చిన్నపాటి షాప్ ఓపెన్ చేసి 2017లో స్టార్ట్ చేసింది, ఈ సంవత్సరానికి 2024కి 4,000 అవుట్లెట్స్ పెట్టాడు. దాంట్లో 1,100 మంది మహిళలకే ఇచ్చాడు ఎంటర్ప్రెన్యూర్స్గా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మన నేల నుంచి వచ్చినాడు, ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఎన్నికల కోసం వచ్చి వెళ్ళిపోయాడు కాకుండా మన నేలలో ఉండి మన నేలకి ఉద్యోగాలు ఇచ్చి మన నేల నుంచి సంపద సృష్టించి ప్రతి అవుట్లెట్లో 4 నుంచి 6 మంది మనకు ఉపాధి అవకాశం కల్పించాడు ఉదయ్, మనకి టీ టైం ఉదయ్. ఆ ఉదయ్ని రోజున మనం అందరం కూడా నాతో పాటు ఉదయ్ని, టీ టైం ఉదయ్ గారిని, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద
తెలుసు కదా గాజు గ్లాసు, పగిలే కొద్ది పదిలే కొద్ది గాజు గ్లాసు. దానికి తోడు మన కూటమి, ఒకవైపు మధ్యలో నరేంద్ర మోడీ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు జనసేన, మీ అందరు ఇష్టపడే నేను. మనం మన పొత్తు గెలుస్తుంది, మన పొత్తు ప్రభుత్వంలోకి రాబోతుంది. ఇందాక చాలామంది ఎంపీటీసీలు వస్తే ఒకటే మాట మాట్లాడారు, మేము ఈ ప్రభుత్వంలో పనిచేసాం, ఈ పార్టీకి పనిచేశాం, మా గుర్తింపు లేదు అంటే మీరు కష్టపడితే గుర్తింపు ఇచ్చే వ్యక్తిని నేను. దానికి కారకుడు ఒకటే చూడండి, ఉదయ్. ఉదయ్కి నేను ఒకటే చెప్పాను, 2016లో నా దగ్గరికి వచ్చి నేను పని చేసుకుంటాను, పాపం 2016లో నేను పని చేస్తాను, వద్దు నువ్వు బాగా చదువుకో, బాగా సంపాదించుకో, నువ్వు ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడని చెప్పాను. ఆ రోజున నిలబడిన తర్వాత 19 ఎన్నికలకి తన స్నేహితుల్ని, తన కుటుంబ సభ్యులందరినీ కూర్చొని ఓటింగ్ చేయించాడు ఆ రోజున. ఆ రోజు 2019 నుంచి పని చేసుకుంటూ వెళ్ళాడు. అంటే నేను కష్టాన్ని గుర్తించేవాడిని చెప్పడానికి, అందరినీ కలుపుకెళ్ళిపోయే వ్యక్తి. అలాగే తను ఒకటే చెప్పాను, ఎవరు పార్టీలోకి రావాలనుకున్నా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించు. ఆ పరిస్థితుల్లో నీకు కూడా సీట్ లేకపోయినా సరైన సమర్థుడుంటే అతనికి ఎమ్మెల్యే, అతనికి స్థానాలు ఇచ్చిన కావాలంటే వెనక్కి వెళ్ళంటే నేను మీ మీరు ఇచ్చే సూచనలు శిరస మనకి మనసా వాచ నేను పాటిస్తానని చెప్పి నిలబడితేనే ఈ రోజున తను కోరుకోకుండా ఈ రోజున కాకినాడ ఎంపీ పార్లమెంట్కి టీ టైం ఉదయ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని నేను నిలబెడతా ఉన్నాను. ఈ రోజున నేను ఎందుకు పర్లేదు చప్పలు కొడుతున్నాను, మీరు నినాదాలు కావాలి కదా మావాడికి, శక్తి కావాలి కదా మావాడికి, మీ నినాదాలే కదా, మీ జై జయ ధ్వానాలే కదా శక్తి పార్టీకి, చెయ్య పిడికిలు బిగిస్తేనే కదా బలం. ఇలా లూజ్గా ఎందుకు మాట్లాడతాం, పిడికిలు బిగించి కొడితేనే కదా దెబ్బ తగిలేదు. సో నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మా జనరల్ సెక్రటరీ సత్య గారు రండి, మీరు కూడా రండి. ఉదయ్ ఇంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు. నాకు నినాదాలు పలకాల్సింది ఉదయ్ని, మీరందరు నాయకత్వం చెప్తా సంగతి సరదాగా నాయకత్వం పెరిగితే నేను చాలా ఆనందించేవాడిని. మీరు ఈరోజు ఉదయ్కి కొడుతున్న నినాదాలు నేను ఇదే కోరుకున్నా, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒక్కడి నాయకుడు కాదు, 25 సంవత్సరాలు నేను కూడా నాయకుడిని చేస్తాను. 25 సంవత్సరాలు నా తరం అయిపోయిన తర్వాత కొత్త నాయకులు రావాలని ఇప్పటి నుంచే తయారు చేసుకోవాలి. ఒక 25 సంవత్సరాల చెట్టు పంట ఇస్తుంది, అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తుంటే ఎప్పుడో ఒక 12-15 సంవత్సరాల క్రితం వేస్తే తప్ప ఈరోజు చేతికి పంట రాదు. అలాగే ఈ రోజున నాయకులు నిలబెడితేనే తప్ప రేపు పొద్దున మనకి నిలబడే నాయకులు రారు. అందుకని భవిష్యత్తులో మీ అందరి నుంచి బలమైన నాయకులు